హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1426K అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను రియల్మీ C51 ఈ మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోయినా, నోటిఫికేషన్ రాకపోయినా పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. అక్కడి అయితే ఆ వీడియో చూసి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ అయితే చేయండి, వీడియోకి కొంచెం బూస్ట్ అయితే వస్తుంది. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ మనం రియల్మీ C51 గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అన్బాక్సింగ్లో మనకి ఆ టయానికి ఈ మొబైల్ ప్రైస్ అయితే తెలియదు. బట్ ఒకసారి నేను అందులో చెప్పాను, బిలో 8000లో కనుక ఈ మొబైల్ తీసుకొస్తే మంచి సేల్ ఉంటుందని. సో అనుకున్నట్టు తెచ్చారు, బట్ ఒకసారి ఇంకో 500 ఎక్స్ట్రా అయింది. అంటే 9000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు, 8999 రూపాయలు. ఇక్కడ హెచ్డిఎఫ్సి ఐసిఐసి కార్డు మీద ఇంకో 500 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే 8499 రూపాయలకి అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఆ ప్రైస్కి మొబైల్ తీసుకోవచ్చు అంటే ఓకే, మీకు బాగానే ఉంటుంది ఆ ప్రైస్కి కూడా. మామూలుగా 8000 తెచ్చుంటే ఇంకా బాగుండేది, లేదు ఆగుతానంటే మనకి ఈ ఫెస్టివల్ సేల్స్ వస్తాయి కదా, సో అప్పుడు ఇంకా తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి పోకో నుంచి. సో పోకో ఆల్రెడీ C51 మొబైల్ని అయితే లాంచ్ చేసింది, అందులో ఇప్పుడు 6GB 128GB వేరియంట్ని అయితే తీసుకొచ్చింది. ఈరోజు రియల్మీ C51 తీసుకొచ్చింది కదా, అందుకని పోకో C51నే మళ్ళీ గుర్తు చేస్తూ కొత్త వేరియంట్ని అయితే తెచ్చిందనమాట, 6GB 128GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు కూడా 8999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఒక 10% వరకు ఎస్బీఐ కార్డ్ మీద ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో అక్కడ చూస్తే మీకు 8999 రూపాయలకి అయితే ఈ మొబైల్ వస్తుంది. యాక్చువల్గా చెప్పాలనుకుంటే రియల్మీ C51కి పోటీ ఇవ్వాలి అంటే వీళ్ళు కనీసం 1000 రూపాయలైనా తగ్గించి మొబైల్ తెచ్చుంటే బాగుండేది. ఎందుకంటే దీంతో కంపేర్ చేస్తే రియల్మీ C51లో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా హైలైట్ అనమాట, 50MP వస్తుంది. ఇదేమో 8MP వస్తుంది. అలాగే అందులో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, ఇందులో 10W ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇంకోటి అందులో మీకు యూనిసాక్ T612 ఆ ప్రాసెసర్ ఉంటుంది, ఇందులో మీడియాటెక్ ఎలియోజీ 36 ప్రాసెసర్ ఉంటుంది. ఈ విధంగా కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 1000 రూపాయలు తక్కువ ఉండాలి. సో ఇది చూస్తే 8100 పెట్టారు, అది కూడా ఎస్బీఐ కార్డ్ ఆఫర్తో. అలా చూస్తే ఇంకో 400 వేసుకుంటే రియల్మీ C51నే వస్తుంది, జనాలు అట్ వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రియల్మీ నుంచే రియల్మీ నార్జో 60X సెప్టెంబర్ 6వ తారీఖున అయితే లాంచ్ అయిపోతుంది. దీన్ని ఇప్పుడైతే వీళ్ళు టీజ్ చేస్తున్నారనమాట. దీంతోపాటు రియల్మీ బడ్స్ T300 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా అయితే తీసుకురాబోతున్నారనమాట. రీసెంట్గానే మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ 5 ప్రో, సో ఈ రెండు లాంచ్ చేశారు కదా, 3500 లోపు ఒక దాని ప్రైస్ పెట్టారు. మేబీ నేను అనుకోండి 2500 అలా తీసుకురావచ్చు అనమాట. ఇందులో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా అయితే ఉంటుంది. ఇంకా రియల్మీ నార్జో 60X అనేది ఆల్రెడీ రియల్మీ 11X లాంచ్ చేసిందిగా, సో ఇంచుమించు చూడడానికి అలాగే ఉంటుంది, కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మ్యాచ్ అవుతాయి అనమాట. ఈ రెండింటి అన్బాక్సింగ్ అనే వీడియో అనేది మన ఛానల్లో 6వ తారీఖున అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి, యాపిల్ సెప్టెంబర్ 12వ తారీఖున ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ అయిపోతున్న సంగతి మనకు తెలిసిందే కదా. అయితే ఐఫోన్ 15ని మన ఇండియాలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, చాలా స్పీడ్గా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. మామూలుగా చూసుకుంటే కొంచెం డిలే అవుతుంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ లాంచ్ చేసిన తర్వాత, బట్ ఒకసారికి ఈసారి ముందు నుంచే స్టార్ట్ అయితే చేశారనమాట మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇక్కడ మనకి అసెంబ్లీ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అనకూడదు. అయితే ఇప్పుడు వరకు ఇండియాలో అసెంబ్లీ జరిగిన మొబైల్ ఫోన్స్ లాంచ్ అయిపోయిన తర్వాత నెలలో 2 నెలలో లేకపోతే 3 నెలల తర్వాత మనకి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవి మార్కెట్లోకి వచ్చాయి. అప్పుడు దాకా మనకి చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినవి మార్కెట్లో చలామణి అయ్యాయి. ఈసారి లాంచ్ రోజే అంటే లాంచ్ అయిన వెంటనే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినవి కూడా మార్కెట్లోకి అయితే వచ్చేయబోతున్నాయంట. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. యాక్చువల్గా ఇక్కడ చూస్తే మనకి పెగాట్రోన్, ఫాక్స్కాన్, ఇక తర్వాత మన టాటా కూడా, సో వీళ్ళు అందరూ కలిసి ఫ్యాక్టరీస్లో వీటిని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో అందువల్ల ప్రొడక్షన్ చాలా స్పీడ్గా జరిగి, సో అదే ప్రొడక్షన్ అనేది మనకి లాంచ్ రోజే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది మనకి ఒక విధంగా చెప్పాలంటే చైనాతో పోటీ పడుతూ చైనాతో సమానంగా మనం కూడా ఇప్పుడు ప్రొడక్షన్ అయితే అందించగలుగుతున్నాం. సో ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరిగితే అంటే కాంపోనెంట్స్ కూడా ఇక్కడే తయారైపోతే ఇక మన ఎవడ ఆపలేడు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి యాపిల్కి సంబంధించి చైనాలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అనుకోవాలి, మరి ఏదైనా అనుకోండి. మామూలుగా యాపిల్ మొబైల్ ఫోన్ కొనడానికి చాలామంది చాలా దారులు అయితే ఎదుగుతూ ఉంటుంటారు. కొంతమంది దాచుకున్న డబ్బులతో మొబైల్ కొంటే ఒకప్పుడు మనం ఇది ఫన్నీగా చెప్పుకునే వాళ్ళం, బాడీలో పార్ట్స్ అదేనండి కిడ్నీ లాంటి పార్ట్స్ని కూడా అమ్ముకొని ఐఫోన్ సొంతం చేసుకున్న రోజులు అయితే ఉన్నాయి. అయితే చైనాకు సంబంధించిన ఒక ఆవిడ కువో కియో ఆవిడ పేరు, సో తను ఏంటంటే తన మొబైల్ అయితే పాడైపోయిందట. సో అందుకని చెప్పేసి ఐఫోన్ 14 ప్లస్ మొబైల్ కొందాం అనుకుంది, కాకపోతే ప్రైస్ ఎక్కువగా ఉండటం వల్ల కొంటం కాదు దొంగిలించడమే కరెక్ట్ అని చెప్పి ఫిక్స్ అయిందంట. స్వతహాగా ఆవిడ దొంగ అయితే కాదు, కాకపోతే ఏంటంటే ప్రైస్ ఎక్కువగా ఉంది అది నేను కొనలేకపోతున్నానని చెప్పి దొంగిలించిందంట. అంటే ఈ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో అంత బడ్జెట్లో ఏ ఆండ్రాయిడ్ ఫోన్ ఏదో తీసుకోవడానికి ఇష్టపడలేదు, డైరెక్ట్గా ఆవిడ ఫిక్స్ అయిపోయింది ఐఫోన్ ప్లస్ తీసుకోవాలని చెప్పి. దానికోసం దగ్గరలో ఉన్న యాపిల్ స్టోర్కి వెళ్ళి అక్కడ మనకి డెమోలో పెడతారు కదా, సో డెమోలో పెట్టి దానికి సెక్యూరిటీ కేబుల్ కూడా కింద ఇస్తారు. సో ఆ సెక్యూరిటీ కేబుల్ మనం లాగితే రాదనమాట, సో అది లాక్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ బలవంతంగా లాగినా సరే సెక్యూరిటీ అలారం కూడా మోగుతుంది. తను వెళ్ళి ఏం చేసిందంటే తన పళ్ళతో ఆ కేబుల్ని
కొరికేసి పీకేసిందంట. పీకేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని కస్టమర్ లాగా అక్కడ ఇక్కడ తిరిగేసి మొత్తానికి అక్కడ వెళ్ళిపోయింది. సో మరి ఎంత జరుగుతున్నా సెక్యూరిటీ అలారం మోగలేదంటే మోగిందంట, బట్ ఒకసారికి వీళ్ళు పెద్ద పట్టించుకోలేదంట అక్కడ ఎంప్లాయీస్ కూడా. తర్వాత ఇదేంట్రా బాబు ఫోన్ పోయింది, ఎవరో కొరికేశారు వైర్ అని చెప్పేసి సీసీ కెమెరాల్లో చూస్తే ఈవిడ తజ్జాగా వచ్చి ఆ వైర్ని కొరికేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. దీని బదులు ఒక కత్తిరి తీసుకొచ్చి కట్ చేసి వెళ్ళిపోవచ్చు కదా పాపం. అయితే మొత్తానికి ఈవిడ్ని ఫైన్ చేసి ఆ ఇంటి దగ్గరే ఈవిడ్ని అయితే అరెస్ట్ చేశారంట. ఇలా కూడా జరుగుతుంటుంది అనమాట. యాపిల్ బలి బలి వింత వింత న్యూస్లు తీసుకొస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus ప్యాడ్ రీసెంట్గా మన ఇండియాలో కూడా లాంచ్ చేశారు, సేల్ కూడా వచ్చేసినట్టుంది. అయితే ఇప్పుడు OnePlus ప్యాడ్లోనే గో అని చెప్పేసి ఇంకో వేరియంట్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఈ వేరియంట్ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా అయితే స్పాట్ అయింది అనమాట. సో దీని ప్రకారం మనకి ఆల్రెడీ వీళ్ళు తీసుకొచ్చిన OnePlus ప్యాడ్ ఏదైతే ఉందో దానికన్నా ఇంకా తక్కువ వేరియంట్, అంటే దానికన్నా ఇంకా లో వేరియంట్లో ఈ ప్యాడ్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఏ బిలో 20,000లో తీసుకురావచ్చు. అయితే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చూసినట్టయితే ఒప్పో ప్యాడ్ ఎయిర్ 2 అని చెప్పేసి చైనాలో లాంచ్ చేసింది. సో ఆ ప్యాడ్నే వీళ్ళు ఇండియాలోకి ఇలాగ OnePlus ప్యాడ్ గో పేరు మీద తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. చూడాలి మరి తీసుకొస్తే అలాగే తీసుకురావచ్చు, ఎందుకంటే ఇది ఎలాగో లో రేంజ్ వేరియంట్ కాబట్టి దీనికోసం మళ్ళీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇవన్నీ చేసే ఓపిక వాళ్ళ దగ్గర ఎలాగో లేదు. ఒప్పో నుంచి ఫోన్స్ ఏవి తీసుకొచ్చి ఆల్రెడీ రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నారు కదా, అలాగే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మళ్ళీ మనకి యాపిల్ నుంచి యాపిల్ మ్యూజిక్ మనకి 6 మంత్స్ ఫ్రీ ఆఫర్ అయితే చేస్తుందన్నమాట. సో ఈ 6 మంత్స్ మనం ఫ్రీగా ఈ యాపిల్ మ్యూజిక్ వాడాలి అంటే మీరు ఆల్రెడీ ఐఫోన్ కానీ లేకపోతే ఐప్యాడ్ కానీ యూజ్ చేస్తూ ఉండాలి. అందుట్లో మీరు యాపిల్ అకౌంట్తో ఈ యాపిల్ మ్యూజిక్ని రిజిస్టర్ అవ్వాలన్నమాట. అక్కడైనా క్రెడిట్ కార్డు ఇవన్నీ అడుగుతారు, బట్ ఒకసారి అవన్నీ చేసిన తర్వాత మన దగ్గర అమౌంట్ తీసుకోరావు. 6 మంత్స్ అయితే ఫ్రీగా ఉంటుంది, 6 మంత్స్ తర్వాత నుంచి మనకి పేమెంట్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. అలాగే మీ దగ్గర యాపిల్ బడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి ఆడియో ప్రోడక్ట్స్, సో ఇక్కడ మొత్తం మీకు లిస్ట్ చూపిస్తాను. ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, వీటికి కూడా వీళ్ళు అయితే యాపిల్ మ్యూజిక్ ఫ్రీగా ఇస్తున్నారు. దీనికోసం ఏంటంటే మీరు వీటిని ఆల్రెడీ ఐఫోన్తో పేర్ చేసి ఒక 90 డేస్ అయితే అయి ఉండాలన్నమాట, అప్పుడు ఫ్రీగా అయితే వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసినట్టయితే సిరి ఓన్లీ వాయిస్ ప్లాను 49 రూపాయలు ఉంది, స్టూడెంట్ ప్లాన్ వచ్చేసరికి 59 రూపాయలు ఉంది, మంత్లీ ఇండివిజువల్ ప్లాను 99 రూపాయలు ఉంటే, ఫ్యామిలీ ప్లాను 149 రూపాయలు అయితే ఉంది. చాలా వరకు చూస్తే నేనైతే మాత్రం జియో సావన్ యూజ్ చేసేస్తుంటాను, కొంతమంది గానా యూజ్ చేస్తుంటారు, కొంతమంది స్పోటిఫై యూజ్ చేస్తుంటారు. నేను అప్పుడప్పుడు స్పోటిఫై యూజ్ చేస్తాను అనుకోండి. సో మీరేది యూజ్ చేస్తారనేది కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్, ఈ ఫ్లిప్ మొబైల్ మళ్ళీ హ్యాండ్స్ ఆన్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. రీసెంట్గానే దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఫోల్డ్ చేసేసిన తర్వాత అవుట్ సైడ్ డిస్ప్లే మనకి సర్క్యులర్ షేప్లో అయితే రాబోతుంది అనమాట. ఏ రకంగా అయితే మనకి వాచెస్లో ఉంటుందో డిస్ప్లే, అటువంటి డిస్ప్లే అయితే రాబోతుంది. ఇది ఇప్పుడు ఈ మొబైల్ మనకి గూగుల్ కాన్సల్లో కూడా అయితే స్పాట్ అయింది. సో మీడియాటెక్ డెమెసిటీ 1300 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుందంట. మన ఇండియాలో దీని ప్రైస్ వచ్చరికి బిలో 50,000 ఉంటుందని చెప్పేసి లీక్స్ అయితే ఉన్నాయి. చూడాలి మరి ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఇలా ఊరిస్తూనే సరిపోతుంది వీళ్ళది. మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం Q4లో అయితే లాంచ్ చేస్తారంట, అంటే October, November, December లాంచ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నోకియా నుంచి, నోకియా ఒక కొత్త మొబైల్ని మన ఇండియాలో 6వ తారీఖున అంటే ఎల్లుండి లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు నోకియా అయితే టీజ్ చేస్తుంది. మొబైల్ మోడల్ ఏంటని తెలియదు కానీ రీసెంట్గానే జూన్ నెలలో అనుకుంటా వీళ్ళు నోకియా G42 5G మొబైల్ని యూరోప్లో అయితే లాంచ్ చేశారు. సో ఆ మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 480+ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఎల్సీడీ డిస్ప్లే అది కూడా HD+తో అయితే వస్తుందన్నమాట. రేర్ సైడ్ 50 MP కెమెరా ఉంటే ఫ్రంట్ 8 MP కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 20W ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఈ మొబైల్ని ఒకవేళ లాంచ్ చేసినా సరే 15 నుంచి 20 మైళ్ళ మధ్యలో తీసుకెళ్ళిపోద్ది. వీళ్ళు మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు కానీ మార్కెట్ని క్యాష్ చేసుకోవడానికి తీసుకొస్తున్నారు, స్పెసిఫికేషన్ బేస్డ్ వాల్యూ ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు తీసుకురావట్లేదు. ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్ ఇన్స్టెంట్ వీడియో మెసేజర్ని ఇప్పుడు రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది iOS అలాగే ఆండ్రాయిడ్ యూజర్స్కి. ఇన్స్టెంట్ వీడియో అంటే మనం ఏ రకంగా అయితే వాయిస్ మెసేజ్ని అవతల వాళ్ళకి పంపిస్తుంటామో ఇదే రకంగా మనం ఇన్స్టెంట్ ఒక వీడియోని అయితే పంపించవచ్చు. సో ఇక్కడ ఒకసారి మనకి సర్క్యులర్ షేప్లో ఈ వీడియో అయితే రికార్డ్ అయ్యి అవతల వాళ్ళకైతే వెళ్తుందనమాట. దీనికోసం ఒక టాగుల్ అయితే ఉంటుంది, అంటే మనకి మెసేజ్ సెండ్ చేస్తాం కదా అక్కడే వాయిస్ మెసేజ్ పంపించడానికి మైక్ సింబల్ ఉండేది కదా, అలాగే మనకి వీడియో సింబల్ అయితే ఉంటుంది, వీడియో కెమెరా సింబల్. సో దాన్ని ప్రెస్ చేసి మనం ఇన్స్టెంట్ వీడియోని అయితే రికార్డ్ చేసి పంపించవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించే టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.